హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ సదర్ వేడుకలు జరుగుతున్నాయి. ఏటా దీపావళి తర్వాత రోజు ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యాదవుల ఐక్యత, పాడి పంటలు, పశు సంపదకు నిదర్శనంగా సాగే ఈ సంబరం నిన్న మొదలైంది. ఇక ఇవాటితో సంబరాలు ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బలిష్టమైన శక్తివంతమైన దున్నలను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం సదర్ ఉత్సవాలను లైవ్లో చూద్దాం. మా ప్రతినిధి విజయ్ కుమార్ లైవ్లో అందిస్తారు. విజయ్ కుమార్, ఓవర్ టు యూ. విజయ్, అక్కడ సదర్ ఉత్సవాలు ఈ రోజుతో ముగియనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొంది? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సురేష్. మనం చూసుకున్నట్లయితే సంస్కృతిలో భాగమైన సదర్ ఉత్సవాలు హైదరాబాద్లో ఎంత అట్టహాసంగా జరుగుతున్నాయి. అయితే దీపావళి తర్వాత రెండు రోజులు జరిగే ఈ సదర్ ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వంతో పాటు యాదవ సోదరులైన సంఘాలు, ఈ యొక్క సంఘాలతో పాటు అనేక మంది యాదవ సోదరులు తమ తమ సంస్కృతిని, తమ యొక్క పశు సంపదను, తమ వ్యాపారాన్ని, తమ యొక్క వ్యవసాయాన్ని, తన ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ యొక్క సదర్ ఉత్సవాలు నిజాం కాలం నుండి కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం నారాయణగూడ హైదరాబాద్లో నారాయణగూడ దగ్గర ఉన్నాం. ఇక్కడ సదర్ ఉత్సవాలు ఏటా కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే విజువల్స్లో ఇప్పటికే ఈ సదర్ ఉత్సవాలకు ఆల్రెడీ గంట స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు వచ్చి వెళ్ళారు. వందలు కాదు, వేల సంఖ్యలో ఇక్కడ ప్రేక్షకులు ఈ యొక్క సదర్ ఉత్సవాలు వీక్షించేందుకు వచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఇటువంటి శక్తివంతమైన బలిష్టమైన దొన్నలను తీసుకొచ్చి విన్యాసాలు చేపించి ఇక్కడ ఆకర్షితులై ఇక యాదవ సోదరులు తమ ఐక్యతను చాటుకుంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సదరోత్సవాలు ఎలా జరుగుతున్నారు? అసలు మన ముందు ఉన్న ఈ దొన్న పేరేంటి? మనం చూసుకున్నట్లయితే దీని ముక్కు పొడుకు కూడా ఇది బంగారం కూడా చుట్టుకోవచ్చు. ఈ నాగరాజు చూసుకున్నట్లయితే సుమారు ఈ మహారాజు అంట, ఈ మహారాజు చూసుకున్నట్లయితే ఎంతో బలిష్టంగా ఉంది. దీన్ని ప్రత్యేకంగా కూడా ఈ యొక్క సదర్ ఉత్సవాల నేపథ్యంలో ఈ యాదవ సోదరులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దీంతో విన్యాసాలు చేపిస్తున్నారు. ఇప్పటికే ఈ మహారాజ్కి చూసుకున్నట్లయితే తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి నాయని నరసింహారెడ్డి వీక్షించారు. అదేవిధంగా బండారు దత్తాత్రేయ, అలాగే సిటీలో ఉన్న నాయకులు కూడా ఎంతో మంది వచ్చారు ఈ సదరోత్సవాలు. అసలు ఈ మహారాజు యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఎన్ని సంవత్సరాల నుండి మహారాజు ఈ యొక్క సదర వేడుకల్లో పాల్గొంటుందో కూడా మనం ఈ యొక్క పోషణ దాన్ని అలిగి తెలుసుకుందాం. అన్న, అసలు మీ పేరేం పేరు? అసలు ఈ మహారాజు యొక్క గొప్పతనం ఏంటి? ముద్రగణం పెంటయ్య యాదవ్. దీని పేరు మహారాజు. ఇది 3 సంవత్సరాలు ఉంది. 2009 మేము దీన్ని ఎంతో ఉత్సాహంగా నా సదరుకు తీయాలని మేము ఎంతో మంచిగా సాధి దానికి రోజు 10 లీటర్ల పాలు దాపి బాదాము, మోజులు, యాపిలు అన్నీ తినిపిస్తున్నాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే మామూలు జాతిలో ఇది ఉండదు. ఇది అసలు ఏ జాతి? అసలు దీనికి సుమారుగా ఎంత ఖర్చు పెడతారు? దీని విలువ ఎంత ఉంటుంది? డైలీకి 4000 ఖర్చు పెడుతుంటాము. ఇద్దరు పని వాళ్ళు 10 కిలోమీటర్ వాకింగ్ చేపిస్తాము. మళ్ళా దీన్ని ఎంతో మేము ఉత్సాహంగా సదరు గురించి మేము సాగుతున్నాము. దీన్ని అసలు ఈ సదరు యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకని ఇంత ఇష్టంగా ఇంత ప్రతిష్టాత్మక ఈ సదరు నిర్వహిస్తారు? మా కులవృత్తి కాబట్టి మేము అందరికి మేము మంచిగా కనిపించాలని. కులవృత్తి మాది, యాదవులది, జాతి మాది కాబట్టి. చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ యొక్క మహారాజుకి ఎంతో ప్రత్యేక ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వీడియో విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. చాలా వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో ఈ సదరోత్సవాలకు నగరం నలుమూలల నుండి కూడా ఇక్కడ ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే సదరోత్సవాలు మొదట్లో కేవలం హైదరాబాద్లోనే జరిగాయి, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సదర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో 2వ రోజు నిర్వహించే నారాయణ కూడా ఓఎంసీ వద్ద భారీగా నిర్వహిస్తుంటారు. దానిలో భాగంగానే భారీ భద్రత నడుమ ఇక్కడ సదరోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఓ పక్కన ఎల్ఈడి స్క్రీన్లు కూడా మనం చూడవచ్చు. ఈ ఎల్ఈడి స్క్రీన్లో కింద విన్యాసాలు జరిగే ఈ యొక్క దున్నల విన్యాసాలని ఆ ఎల్ఈడి స్క్రీన్లో వీక్షిస్తారు. ఈ యొక్క దున్నల విన్యాసాలకి ఈ యొక్క యాదవ సమ్మేళన పిలుపు మేరకు అనేక మంది రాజకీయ నాయకులు వచ్చి తమ యొక్క చూసుకుంటూ చదువుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కదా, ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా సదరు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఈ యొక్క సోదరుల యొక్క ఆనవాయితీగా మనం చెప్పుకోవచ్చు. విజయ్ కుమార్, ఏపీ 24.